హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ నాలెడ్జ్ బ్లాగ్స్. ఎలా అండి, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా మనం ఎన్ని రోజులు పెట్టి ఇంకా మనకు ఛానల్ అయితే స్టార్ట్ చేసామండి. ఆ ఛానల్ వచ్చేసి అబ్బా తోడుకోళ్ళు ఏం అల్లరి చేశారో, ఏం కుకింగ్ చేశారో, ఆ ఫుడ్ ఛాలెంజ్లు ఏంది, ఆ కొండ పాత్రలు భోజనాలు, అసలుకి బిర్యానీ చేయడం ఏంది, చికెన్ కర్రీలు, అలానే ఇంకా ఈ లొకేషన్ వచ్చి కూడా ఎంత బాగుంది తెలుసా. మా తమ్ముడు ఇంటికాడ అంటే గుండుపాలెంలో వాడు గ్రీన్ మ్యాట్ను కట్టేసి చాలా చక్కగా అసలుకి ఫుల్ న్యాచురల్గా విలేజ్ టైప్లో కుకింగ్ మాత్రం చాలా బాగా చేశారండి. కొండ బిర్యానీ అయితే చాలా బాగుంది. ఇంకా వీడియో లింక్ వచ్చేసి ఇంకా మనకి కామెంట్ బాక్స్లో అలానే డిస్క్రిప్షన్లో మన ఛానల్ సెకండ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఒకసారి వీడియో చూసేసి ఇంకా కొత్త చూస్తే లైక్ అసలు చేసి గెలైనాక మన ఛానల్ చూసేవారు ప్రతి ఒక్కరు ఇంకా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అలానే సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఇంకా కామెంట్ బాక్స్లో ఇంకా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి. చూసి ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అలానే ఇంకా ఇల్లు అయితే ఇంకా ఫుడ్ ఛాలెంజ్లు, అలానే మా తమ్ముడు నేను ఫుడ్ ఛాలెంజ్ చేసుకోవడం, తర్వాత వచ్చేసి ఇంకా నేను ఫుడ్ ఛాలెంజ్ చాలా బాగా చేశారు. ఈ ఫుడ్ ఛాలెంజ్ చేస్తే కూడా కొత్త అన్నమాట. ఫుడ్ ఛాలెంజ్ లో గెలిచిన వాళ్ళకి ఇప్పుడు నేను బుజ్జి తిన్నాం కదా, నేనే గెలిచాను అనుకుంటున్నాము. ఇంకా మళ్ళీ మనకి కామెంట్ లో కూడా చెబితే గానీ ఇంకా మా మరిది అయితే ఇంకా నాకు అనేది పట్టుచేరి మా తమ్ముడు ఛానల్ వస్తుంది. సుబ్బు అన్న బావ అయితే ఫుడ్ ఛాలెంజ్ చేశారండి, వాళ్ళల్లో సుబ్బు గెలిచాడు. సుబ్బుకే మేము ఇప్పిస్తాము. ఓకేనండి, ఫుల్ ఇంకా ఎంటర్టైన్మెంట్ తో ఇంకా విలేజ్ స్టైల్ లో ఇంకా కొండ బిర్యానీ అయితే చాలా బాగా చేశారు మట్టి పాత్రలో. ఇంకా ఈ వీడియో చూడాలనుకుంటే అలానే మన కొత్త ఛానల్ కూడా చేసాం కదా, కామెంట్ బాక్స్లో అలానే ఇంకా అడ్రస్ ఇచ్చేసి మన ఛానల్లో టైటిల్ మీద కూడా ఉంటుంది, అది క్లిక్ చేస్తే మన సెకండ్ ఛానల్కి వెళ్ళిపోతారు. చూసేసి ఎంజాయ్ చేసి ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రెండు ఛానల్ సపోర్ట్ చేస్తారు మనసారి కోరుకుంటూ. ఈరోజు హోమ్ టూర్ చేయబోతున్నాం కదా, హోమ్ టూర్ కూడా చాలా చక్కగా ఉంటుంది. అలా చాలా మంది కామెంట్ చేసి అడిగారు కదా హోమ్ టూర్ చేయమని, ఇంకా హోమ్ టూర్ కూడా చూసేయండి. చూసేసి ఇంకా మన ఛానల్లో వస్తే విజిట్ చేయండి, సరేనా? తోడుకోళ్ళు మాత్రం చాలా బాగా చేశారు, మళ్ళీ చక్కగా శారీలు కట్టుకొని అబ్బబ్బా ఏం వీడియోనో చూడండి ఒకసారి, సరేనా? విజిట్ చేయండి కామెంట్ బాక్స్ లో అండ్ డిస్క్రిప్షన్ లింక్. ఓకే ఓకేనండి, వీడియో చూసేయండి. ఇప్పుడు విని వీడియో ఆన్ అవుతుంది, వీడియో ఆన్ ఉంది. సరే అండి, ఇంక ఉదయాన్నే ఇంకా చర్చికి వెళ్ళొచ్చాం కదా, చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా రాజు చక్కని పాటలు పాడింది. ఇంకా అక్కడ స్వీట్ చేస్తే ఇంకా స్వీట్స్ తిని ఇంకా ఇంటికి అది వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా భోజనాలు ఏర్పాట్లు అవన్నీ చూసుకునేసరికి టైం సరిపోలేదు. ఇప్పుడు టైం ఖచ్చితంగా వచ్చేసి ఇంకా 5:30 మధ్యలో అవుతా ఉంది. ఇంకా మాది మా ఊరు వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు కండి, మా ఊరు వచ్చేసి వినకొండ పల్నాడు జిల్లా. ఇంతకుముందు గుంటూరు జిల్లాగానే మాది మారిపోయి పల్నాడు జిల్లా అయింది. ఇంకా వెహికల్ అన్నమాట, ఇంకా కారు మంచి వెహికల్ అలాగా. ఇంకా ఇది మొత్తం పల్లెటూరు. ఇంకా ఈ పల్లెటూరులో రెండు లైన్లు ఉంటాయి, రోడ్డు ఇది ఒకటనో ఇంకా ఒకటి ఉంది, రెండు లైన్ అన్నమాట. మా ఫస్ట్ వీధి ఇది. ఓకే, ఇంకా ఫస్ట్ లైన్ చూపారా? ఫస్ట్ లైన్ అదండి, ఫస్ట్ లైన్ అయితే. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇదే మన మా ఇంద్రభవన్ ఇదేనండి, చాలా బాగుంది కదా. ఇంకా ఇది వచ్చేసి మా రీసెంట్గా మా తమ్ముడు మ్యారేజ్ అయింది, అందుకట్టారు ఏమంటారు పందిరి. ఏం పేరు వచ్చేసి రాజకుమారి, మీకు తెలుసు కదా. సరే వెళ్దాంకి, ఇంకా టైం లేదండి, అందుకే మీకు సొంత చెప్పేస్తున్నాను. ఇది వచ్చేసి ఇంకా రీసెంట్గా నేను కొత్త పై తయారు చేశాను. ఇంకా ఎందుకు తయారు చేశానో మీరు లానికెళ్ళినా చెబుతాను, సరేనా? అదేమో ఇంకా నీళ్ళు తాగబెట్టుకోవడం దానికని. అయితే ఇంకా పొయ్యి మీద అయితే ఇంకా వాడుకుంటున్నాం అండి, ఆ పొయ్యి మీద ఇంకా ఆరలేదు కదా, ఇంకా పొయ్యి మీద అయితే ఏం వండలేదు. తర్వాత వచ్చేసి అదే వాష్రూమ్ అండి, ఇంకా బాత్రూమ్. ఇంకా పైకి పోతే ఇంకా టెర్రస్ డాబా ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా పైకి వెళ్ళినాక చూపిస్తాను, ముందుగా ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఇంకా మెట్లు ఇంకా వెళ్ళిపోవచ్చు. ఇంకా అది బాత్రూమ్ అన్నమాట. ఇది వచ్చేసి ఇంకా ఇది హాలు, ఇది హాలు. ఏ దూరం రోజు మళ్ళీ దగ్గరకు వచ్చే రారమ్మా చదువుతా. సరేనండి, ఇదేం హాల్ మొత్తం పూర్తిగా ఇంకా కానేస్తున్నాను, సరదాగా కావచ్చు సరదాగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి. ఏం మూడు మంచాలు, మేము ముగ్గురు, నేను మా తమ్ముడు మా నాన్న ముగ్గురు, మూడు మంచాలు ఇవి. ఇంకా మా నాన్నది మా నాన్న సామాన్ అవి. ఇంకా ఆ సామాన్ బయట ఎందుకు పెట్టామంటే మా సామాన్ మా తమ్ముడు సామాన్ నా సామాన్ ఇంట్లో ఎక్కువైంది అందుకని చెప్పేసి ఇంకా కొంచెం బయట పెట్టాము మొన్న. సరేనా, ఇది ఇది హాల్ మీకు చెప్పే కదా, గ్రౌండ్ వెళ్దామండి. రాజు ఓపెన్ చేస్తుంది, ఇంద్ర భవన్. ఓకే అండి, గ్రౌండ్కి వెళ్దాం అండి. ఓకే అండి, వచ్చేసేయండి. ఇది వచ్చేసి చెప్పు మరి నువ్వే. ఓకేనండి, ఓకేనండి. ఇది వచ్చేసేమో మా బెడ్రూమ్ అండి, ఇది డబుల్ కట్ మంచం వచ్చేసేమో నాది, ఇది కూడా నేను తీసుకొచ్చింది. పెళ్లి తీసుకొచ్చింది, ఇది ఇదేమో నాది. ఈ దివాన కట్న వచ్చేసి మా తోడుకోళ్ళండి, అంటే బుజ్జిది. ఇంకా ఈ కూలర్ కూడా బుజ్జిదే. ఈ స్టాండ్ ఏమో కత్తమ్మది అండి, ఇంకా బట్టలు అవి పెట్టుకుంటే ఇంకా కత్తమ్మది స్టాండ్ పడతా ఉన్నాము అందరి కలిసి, ఇంకా స్టాండ్ పెట్టుకుంటున్నాము. అదేసి కత్తం వచ్చేసి ఇంకెట్లాగా అద్దానికి అద్దం, బీరువాకి అద్దం ఉంది, ఇంకా అక్కడ అద్దం ఉంది అని చెప్పేసి. మా మరిది అయితే ఇంకా ఇది డ్రెస్సింగ్ అద్దానికి అయితే ఇంకా దూపడిద్ది అని చెప్పేసి కదైతే చెప్పాడండి. అది వచ్చేసి మా తోడుకోడలది, ఇంకా డ్రెస్సింగ్ అద్దం అయితే ఇంక బీరు వచ్చేసి నాదండి, రాజు అవును. ఈ వీరు వచ్చేసి మాదండి,
ఫ్రిడ్జ్ అందరి సరే అండి ఇంకా ఇంతవరకు మీకు హోమ్ డోర్ అయిపోయింది కదా లోన వచ్చేసి టేబుల్ బల్ల నాది టేబుల్ బల్ల అయితే ఇరిగిందని చెప్పేసి బావ వేస్ట్ గా ఎందుకు పడేయాలని చెప్పి బావ అయితే కబోర్డ్ లాగా ఫోటో వచ్చేసి దగ్గరారా ఈ ఆల్బమ్ వచ్చేసి సతీష్ కుమార్ అండి మీ నంబర్ లో ఇంకా ఫోటో దిగమాట స్పాన్సర్ చేస్తా ఇంక వచ్చేసి ఇంక బైబుల్ పాటలు రాజమాత పాట ఎక్కడ చేసింది ఉదయం చూసారు కదా మీరు ఇంకా తర్వాత నాకంటూ ఒక బైబుల్ సాంగ్ రాసుకోవడానికి ఒక డైరీ ఉండాలండి ఇద్దరి కలిసి ఇవన్నీ ఇంకా ప్లాస్టింగ్ చేస్తే మొత్తం పెట్టుకోవచ్చు కానీ ఇంకా సామాన్ ఎక్కువైనాయి కదా అందుకే నా సామాన్ బయట ఉన్నాయి అంటే కొంచెం పాతి అని చెప్పేసి ఈ సామాన్ మొత్తం జాగ్రత్తగా ట్రైన్ చేస్తాను మొదటి కట్టి రేపు క్రిస్మస్ నాటికి ఇవన్నీ ఓపెన్ చేసి ఇంకా మా తమ్ముడు సామాన్ కానీ మా సామాన్ కానీ మొత్తం పూజ చేపిస్తాను బాగా నడుతుందా వీడియో సూపర్ గా బాగా కనపడుతుందా చాలా మాట ఓకేనండి ఇంకా ఫోటో తీసేస్తుంది చక్కగా ఉంది కదా ఇంకా తర్వాత ఇది మెమోటో ఇంతకుముందు ఇది చూపి నాకెళ్ళి ఇది కొంచెం ఎక్కువ గొప్పగా చెప్పుకోవాలి ఎందుకంటే సంక్రాంతి ఇంకా భోగి కనుమ పండుగ వస్తాయి కదా మా పల్లెటూరులో అలాంటప్పుడు ఇంకా ఎస్మా నాగరాజు బ్లాగ్స్ ఎక్కడ ఉన్నా లైవ్ తీయాలని చెప్పేసి ఇంకా బ్లాగ్స్ అది అంటారు లైవ్ తీస్తూ ఉంటానండి అప్పుడు గిఫ్ట్ ఇచ్చారన్నమాట అది ఇంకా అలా వెళ్ళిపోతాను రాని ఇంకా వీటన్నిటికంటే ఇంతవరకు అయితే మాది ఇంకా రాజీ హోమ్ టూర్ అందరూ ఇంకా ఆడవాళ్ళు లేడీస్ అందరు కావాల్సింది ఏంటి ముఖ్యంగా కిచెన్ అంటారు కదా కిచెన్ లోకి వెళ్ళిపోదాం ఎందుకంటే ఇంకెంత సర్దినా గానీ ప్లాస్టింగ్ చేయలేదు కదా అంతే అవపడిద్ది రాజే ఇది నీ వంతు నువ్వు చెప్పేసుకో కుమ్ముకో ఇది వచ్చేసి కిచెన్ అండి కైనా కానీ బాగలేదు బాగలేదు అని అంటారు బాగానే సర్దుకున్నావు బాగా సర్దుకున్నా కాకపోతే మేము ప్లాస్టింగ్ చేయబోతుంది ఏమంతా ఇదంటే కొంచెం జాగ్రత్త కనపడుతుందండి అందుకని చెప్పేసి కొంచెం బాగా అంటున్నారు ఏమనుకోకండిలే ముందు రోజులు అప్డేట్ చేసేస్తాం మొత్తం ప్లాస్టింగ్ చేసేసి మన సబ్స్క్రైబర్ కూడా చాలా మంది గిఫ్ట్స్ పంపించారు అవన్నీ చేసేద్దాం పంపించిన గిఫ్ట్ లో అన్ని కిచెన్ లో ఎప్పుడెప్పుడు సర్దుకున్నాం చూస్తున్నాం సామాన్ బాగాలేక అప్డేట్ చేయలేదు ఇంకా మొదలు పెడితే మొత్తం ప్లాస్టింగ్ చేసేద్దామని ముందు రోజుల్లో దేవుడు తేవాలా ఇంకా చెప్పారాజు ఇంకా నిన్నేనండి బావ అయితే హోమ్ టూర్ తీయాలి మొత్తం సర్దుకోవాలని చెప్పేసి లేక నా చేతనం తోటికైతే మొత్తం అయితే సర్దాను ఈ కొండ కనుకొచ్చుకున్నాం కదండి ఇంకీ కూడా కొంచెం అప్పడాలని చెప్పేసి ఇంకీ రెండు కూడా తెచ్చాను ఇంకా మొత్తం అయితే సామాన్ మొత్తం అట్లు తోముకొని ఇంక ఇట్టయితే సర్దుకున్నానండి ఇంకా గ్యాస్ అంటారా గ్యాస్ కూడా శుభ్రంగా తుడిచేసి ఇంకా కారం డబ్బాలు ఇంకా మొత్తం అయితే పాత డబ్బాలేనండి ఇంక మొత్తం ఇటు పెట్టేసాను జాన్స్ ఎక్క పంపించిన పోపు డబ్బాలు ఉన్నాయి కదా అట్లయితే ఇంక ఇదంతా శుభ్రం చేసిన తర్వాత అవి కూడా ఒక లాగ్ అయితే మన సబ్స్క్రైబర్ పంపించిన సామాన్ ఒక రోజు మొత్తం అప్డేట్ చేస్తున్నాం అండి వచ్చేసి గ్రైండర్ అండి ఇంకా వాడట్లేదు పైన ఉన్న సామాన్లు మొత్తం అయితే ఇంకా అర్థమండి డబరాలు ఇత్తడి బిందులు రాగి బిందులు మొత్తం అయితే ఇదే అండి ఇంకా కిచెన్ డోర్ అయితే మా చిన్న కిచెన్ డోర్ అయితే ఇది బెడ్రూమ్ కి వెళ్తాము అదేమో మాస్టర్ బెడ్రూమ్ హాల్ రెండు అంటారు అదేమో పంచ సరిపోయిందా ఇంకా ఇదేమో చిన్న బెడ్రూమ్ ఓపెన్ చాలా అందరం పట్టం కదా ఇంట్లో ఇది గొడ్డు బెడ్రూమ్ అండి చూసారు కదా ఇదేమో మా తమ్ముడి రీసెంట్ మ్యారేజ్ అయింది కదా డబ్బు కూడా మంచి మరదలు తీసుకొచ్చింది వెళ్ళి కానుకుందా ఇంకా రాజకుమారి చూపించింది కదా పైకి పోరా చెప్పు నువ్వే ఇందాక చూపించిన బీరువా ఏమో నాదండి ఇది వచ్చేసి మా బుజ్జిది ఈ బీరువా ఈ బీబ్రమ్మ వచ్చి నాది ఇంకా ఇవి ఉన్నాయి కదండి మొత్తం అయితే ఇంకా అక్కలు పంపించిన గిఫ్ట్ మొత్తం అయితే ఇంకేం వాడకుండా అయితే ఇలా పెట్టేసాను ఆ దేశం కదా వచ్చేసి నాది ఆ ఫోటో వచ్చేసి నేనండి చిన్నప్పుడు ఎర్రకున్నా కానీ ఇప్పుడు ఎంతో పోయిపోయి నల్లగైపోయాను అంటే ఏమనుకోకండి మా నాన్న చిన్నప్పుడు ప్రేమంగా తెచ్చున్నాను అనమాట తిరుణాల్లో ఇంకా ఆ ఫోటో తెచ్చినాక నేను పుట్టానని గుర్తుమాట ఇంకా మా పిల్లకాయలని ముఖ్యం గుర్తులేదు కదా ఈడ సాహస్ బాబు ఏమో సుహాసిని ఇద్దరు ఒకే పేరు పెట్టానమాట ఇటు పెద్దోడు ఇటు చిన్నాడు జిడుగు పొడుగు పైన సామాన్లు వచ్చేసి నాయండి ఇంకాయనండి రేపు క్రిస్మస్ పండుగకి మొత్తం దోమేసుకోవాలి రాయే సామాన్ మొత్తం ఖాళీ అయిపోయినాయి అండి ఎందుకంటే వాడుకుంటున్నాం కదా ఇది ఏంది ఉండదున్నాడు చెప్పాలి అంతేకాండి మొహోడం లేకుండా ఓకేనండి ఇంకా పంచ అలానే మాస్టర్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇంకా ఈ చిన్న బెడ్రూమ్ అవి మొత్తం అయిపోయినాయి పైకి వెళ్దాం కదండి ఇంగ్లీష్ ఏమన్నా
ఓకే అండి, ఇంకా పూర్తి చూపించినట్టే కదా. ఇక మా పల్లెటూరు ఇంకా మొత్తం చూపిస్తా పండి, పైకి వెళ్ళి తెరాస చూపిస్తాను. కొంచెం లైట్ కొనడితే బాగుండేది, మధ్యాహ్నం కానీ ఉదయం 10 గంటలు కానీ తీసినట్టే చాలా బాగుండేది. ఇంకా చర్చికి లేట్ అయిపోయింది. ఇదేం బాత్రూమ్ అని చెప్పే కదా, ఇంకా పైకి వెళ్దాం పా. నువ్వేలు ఈ దేశం ఈ కెమెరా మ్యాన్ రీడేరా, నన్ను చెప్పేస్తున్నారు. చలో మా తమ్ముడు అండి మహేష్ వీడియో తీస్తా ఉన్నాడు కెమెరా వచ్చేసి మా పుంజు. మీకు పుంజులు కావాలని చెప్పండి, రేపు సంక్రాంతికి మా మామూలు కొట్ట. ఏం నవ్వుతున్నావు పాప పొద్దుకొస్తే? మా పుంజులు అయితే ఎరగదేస్తాయి అండి పొడుచుకోవడం అయితే. ఓకే అండి, అందాల ప్రదేశం పల్లెటూరు. టెర్రసా చాలా బాగుంది కదా, ఉదయం పగులు చూపించినట్టు ఇంకా చాలా బాగుండేది. ఇది ఇంకా హోమ్ టూర్ అయితే, ఇంకేమైనా మిస్ అయిపోతే ఇంకా మిస్ అయిన ఏం లేదు మొత్తం చెప్పేసినట్టే. ఇంకా ఫ్యూచర్లో పైన ఇంకో ఫ్లోర్ వేసుకొని ఉండాలనేది మా ఆశ, ఆశయం కూడా. అలానే ఇంకా చాలా మంది ఇంకా అడుగుతున్నారు అండి, ఇంకా ఇప్పుడో ఫస్ట్లో మా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు హోమ్ టూర్ చేసాము, చాతే చాతనట్టు కాక రాజా పొద్దుగులు పడేస్తుంది సుహాసం మీద. నువ్వేంద్రా హాయ్ చెప్పు. సరే ఓకేనండి, ఇంకా ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. కొత్త చూస్తే ప్లీజ్ లైక్ అని వస్తుంది చేయండి. నచ్చినట్టయితే నచ్చిన నచ్చకపోయినా బ్యాడ్ కామెంట్ మాత్రం పెట్టమా. ఏంది పెట్టండి, బ్యాడ్ కామెంట్ అయినా మంచి కామెంట్ అయినా తెలుసుకోవాలి కదా, పెట్టండి. ఏం కాదు, మీరు పెట్టేయండి. సరేనండి, మా ఆయన ఒప్పుకున్నాడు కదా పెట్టేయండి. ఓకేనండి, మా హోమ్ టూర్ ఎలాగుందో చెప్పేసి కామెంట్ చేయండి. అలానే ఇంకా ఏముందిరా, ఒకసారి మా పల్లెటూరు అంటే ఒకసారి చూపించండి, మా బామ్మ చూపిస్తారంట చూసేయండి. ఇంకా ఇదే మా పల్లెటూరు, అది వెళ్ళాడు కనపడుతుంది కొండ, అది బొగ్గుల కొండ అంటారు. ఇటు చూపిరా, బాగా కనపడుతున్నాయి కూడా కనపడుతున్నా. కానీ మన ఛానల్లో కొత్త చూస్తే ఇంకా మన ఛానల్లో కుకింగ్స్ వ్లాగ్స్ ఫ్రాంక్స్ అలానే ఇంకా మా రీసెంట్గా మా తమ్ముడు మ్యారేజ్ అయిన మ్యారేజ్ వీడియోస్ ఇవన్నీ ఉండే, ఒకసారి ఇంకా చెక్అవుట్ చేయండి. సరేనా, మా బామ్మార్తె గారు వచ్చే ముందు ఎందుకు పోతాడు ముందుకు రారి. కొత్త చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి ఇంటి కలుద్దాం. మీ అందరికీ బాబాయ్. మా పిల్లలు వస్తారు చూడండి, మా ఫ్యామిలీ ఇదండి, మినీ ఫ్యామిలీ. మా నాన్నగారు మా అమ్మగారు చేసాము గుంటూరులో ఉంటున్నారు. ఇవన్నీ చెప్పాలంటే ఇంకా టైం సరిపడలేదండి, కావాలంటే కొత్త చూస్తే మన ఛానల్ విజిట్ చేయండి, మీకు మొత్తం అర్థమైపోయింది మా గురించి. సరేనా, బాయ్ బాయ్. బాయ్ బాయ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ చెప్పురా, బాయ్ చెప్పు. గుండు బాస్ ఏంటి, గుండు బాస్. ఓకేనండి, హోమ్ టూర్ ఎలాగుంది, నచ్చిందా? మీకు నచ్చిందా అని అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయండి దేనికండి, ఇంకా మనకి సెకండ్ ఛానల్లో ఇంకా తోడుకోళ్ళు ఇద్దరు కలిసి చేసి వంటలు చేశారు కదా, ఇంకా కాను బస్సులో ఇంకా డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను చూసి, దాన్ని కూడా ఇంకా వీడియో చూసి ఎంజాయ్ చేయండి. సరేనా, మా మినీ ఫ్యామిలీ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.